హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు వీడియోలో మనం సాయిబాబా తల్లిదండ్రులు ఎవరు, ఆయన షిరిడీకి రాకముందు ఎక్కడ ఉండేవారు, ఏం చేస్తుండేవారు, ఆయన యొక్క గత చరిత్ర ఏమిటి అనేది తెలుసుకోబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు సాయిబాబా గురించి కొన్ని వందల సినిమాలు తీశారు, ఇంకా సద్గురు సాయి అంటూ ఒక పెద్ద సీరియల్ కూడా తీస్తూ ఉన్నారు. ఇన్ని కథలు రాసినా, ఇన్ని పుస్తకాలు రాసినా, ఇన్ని సినిమాలు తీసినా ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరు అనేది ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. కొంతమంది ఒక కథ ప్రచారం చేశారు, ఆయన తల్లిదండ్రులు బ్రాహ్మణులు, వాళ్ళు చనిపోతూ ఆ బిడ్డని ఒక ముస్లింకిచ్చి పెంచమన్నారు అని, అంటే దాని ప్రకారం ఆయన హిందువు అని వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. కానీ అసలు విషయాన్ని నేను పరిశోధన చేసి చారిత్రక ఆధారాలతో సహా మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. ఈ వీడియో మీరు చివరి వరకు గనక చూస్తే ఇక సాయిబాబా గురించి మీకు ఏ సందేహము మిగిలి ఉండదు. ఈ వీడియోలో నేను చెప్పబోయేటువంటి సమాచారం అంతా కూడా ఒక జైన ముని ఎంతో శ్రమ కోర్చి పరిశోధన చేసి ఆయన ఆధారాలతో సహా చారిత్రక రికార్డులతో సహా సాయిబాబా చరిత్రను బయట పెట్టడం జరిగింది. ఈ వీడియో హిందీలో చాలా పెద్ద సంచలనం రేకెత్తించింది. ఆయనపై ఎంతో మంది సాయి భక్తులు కొన్ని కేసులు కూడా వేసి కోర్టులో తమ పరువు పోగొట్టుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని హరిభక్త్ .com అనేటువంటి మరొక వెబ్సైట్లో కూడా సాయిబాబా ఎక్స్పోజ్డ్ అంటూ ఆయన యొక్క చరిత్రనంతా కూడా స్పష్టంగా రాశారు. నేను ఈ రెండు సోర్సులు, జైన మునిగారు చెప్పింది, ఇంకా ఈ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సేకరించి ఇంకాస్త పరిశోధన చేసి నా యొక్క సొంత పరిశోధనను కూడా యాడ్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి పరిశోధన ప్రకారం ఫైనల్గా వీళ్ళు కనిపెట్టింది ఏమిటంటే, ఈ సాయిబాబా అనే వ్యక్తి నిజానికి ఒక హిందువు కాదు, కనీసం ఒక భారతీయ ముస్లిం కూడా కాదు. ఇతను అసలు భారతీయుడే కానే కాదు. ఇతను ఒక స్వచ్ఛమైన ఆఫ్ఘనిస్తాన్ పిండారి జాతికి చెందినటువంటి వ్యక్తి. ఈ పిండారి అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఒక పేరు మోసినటువంటి దోపిడీ దొంగల జాతి. మామూలు దోపిడీ దొంగలు కాదు వీళ్ళు. వీళ్ళు ఒకరిని టార్గెట్ చేశారు అంటే వాళ్ళ యొక్క వంశాన్ని, దేశాన్ని సర్వనాశనం చేసి అక్కడపై ఆ దేశంపై పడి దోచుకు తినేటువంటి అత్యంత క్రూరులైనటువంటి బందిపోటు దొంగల జాతి ఇది. అటువంటి ఇస్లామిక్ బందిపోటుల దొంగల యొక్క ముఠానే పిండారీలు అని పిలిచేవాళ్ళు. ఇప్పటి ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు ఈ పిండారీ జాతికి చెందిన మతోన్మాదులే. నేను చెప్పేటువంటి ఈ సమాచారం అంతా కూడా హిస్టారికల్గా ఇంకా మంచి గట్టి శాస్త్రీయ పునాదులపై ఆధారపడింది. మీకు ఎవరికైనా సందేహం ఉంటే మీరు ఝాన్సీకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఓల్డ్ లైబ్రరీలో ఉన్నటువంటి పురాతన బ్రిటిషు కాలం నాటి జర్నల్స్ని గనక తిరగవేస్తే అందులో మీకు సాయిబాబా తండ్రి పేరు, తల్లి పేరు, ఇంకా సాయిబాబా యొక్క అక్క పేరు కూడా మీకు కనిపిస్తుంది. ఆ సాయిబాబా తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడు, అతను చేసినటువంటి దురాగతాలు ఏమిటి, సాయిబాబా ఎన్ని సంవత్సరాలు జైల్లో గడిపాడు, ఇంకా సాయిబాబా యొక్క పుట్టు పూర్వోత్తరాలు, అతను చేసినటువంటి దొంగతనాల లిస్ట్ అంతా కూడా భద్రంగా ఇప్పటికీ ఝాన్సీ లైబ్రరీలో ఉంది. ఎవరైనా సరే సాయి భక్తులు వెళ్ళి ఆ లైబ్రరీలో మెంబర్షిప్ ఉంది, ఆ జర్నల్స్ అన్నింటినీ వాళ్లే స్వయంగా పరిశీలించి తెలుసుకోవచ్చు. అసలు ఇవన్నీ ఎందుకండి, మీరు ఈ స్క్రీన్లో సాయిబాబా యొక్క ఒరిజినల్ ఫోటో చూస్తున్నారు. ఈ ఫోటోలో మీరు దేవాలయంలో చూసేటువంటి ఆ డూప్లికేట్ సాయిబాబా బొమ్మలలాగా కాకుండా స్వచ్ఛమైన ఇస్లామిక్ కఫనీ డ్రెస్సు ధరించి ఆయన ఒరిజినల్ ముఖంతో ఉన్న ఫోటోని మీరు గమనిస్తే దాని పక్కన నేను ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ఒక తాలిబన్ ఫోటో మరియు ఆఫ్ఘనిస్తాన్లో ఇలా
దారి దోపిడీ దొంగతనాలు చేసేటువంటి మరొక పిండారి జాతికి చెందినటువంటి ఒక ముస్లిం ఫకీర్ బొమ్మను ఉంచాను. మీరు గనక గమనించినట్లయితే ఆ ముక్కు కళ్ళు ఇంకా ఆ పొడవైన కోల ముఖము తలపై కట్టుకున్నటువంటి ఆ వస్త్రము అన్నీ కూడా అచ్చు గుద్దినట్టు ఆఫ్ఘనిస్తాన్ పిండారి జాతికి చెందిన ఒక దోపిడీ దొంగ ముఖాన్నే పోలి ఉండడాన్ని మనం గమనించవచ్చు. నిజానికి సాయిబాబా ముఖ కవళికలు ఏవి కూడా ఒక భారతీయ హిందూ యొక్క ముఖ కవళికలతో కానీ లేదా భారతీయ ముస్లిం యొక్క ముఖ కవళికలతో కానీ అస్సలు పోలి ఉండనే ఉండవు. ఎవరైనా సరే ఆయన ముఖ కవళికలను చూస్తే ఈయన ఇక్కడ వాడు కాదు అని ఖచ్చితంగా చెప్పేటంత స్పష్టంగా ఆ ముఖం యొక్క ముఖ కవళికలో తేడాలు చిన్నపిల్లలైనా గుర్తించగలరు. కానీ ఆయన హిందువేనంటూ ఆయన భారతీయుడేనంటూ లేని పోని అబద్ధాలు పుస్తకాలు రాసి సినిమాలు తీసి ప్రచారం చేసి చివరికి ఆయన్ని దేవుడిగా చేసి మన తలపైన కూర్చోబెట్టారు కొంతమంది దుర్మార్గులు. మరి ఈ ఆఫ్ఘన్ దోపిడీ ముఠాకు చెందిన ఈ బందిపోటు దొంగలు భారతదేశంలోకి ఎందుకు వచ్చారు? ఇంకా భారతదేశంలో హిందువులు పూజించే దేవుడిగా తమ దొంగల ముఠాలోని ఒకనొక దొంగను ఎలా హిందూ దేవుడిగా మార్చారు అనే విషయం మీరు కూలంకషంగా ఆధారాలతో సహా తెలుసుకోవాలంటే వీడియో చివరిదాకా చూడాల్సిందే. మీరు అసలు ఈ ఆఫ్ఘనీ పిండారీలు ఎవరు, వాళ్ళ యొక్క చరిత్ర ఏమిటి, వాళ్ళు భారతదేశంకి ఎందుకు వచ్చారు అనే విషయం తెలుసుకోవాలి అంటే 1817 నుంచి 1818వ సంవత్సరం వరకు ఒక సంవత్సరం పాటు జరిగినటువంటి పిండారీ యుద్ధం యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఈ పిండారీలు అనేవాళ్ళు ఆఫ్ఘనీ సూఫీ ఇస్లాంకు చెందినటువంటి కరుడుగట్టిన కూరులైన దారి దోపిడీ దొంగల ముఠ. మీరు అనుకుంటున్నట్టు ఈ మొఘల్ సామ్రాజ్యం కూడా ఒకప్పుడు బాబర్ అనే ఆఫ్ఘనీ పిండారీ ముస్లిం చేతే స్థాపించబడింది. ఈ పిండారీ ముస్లింలు మామూలు దొంగలు కాదు, వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్ దొంగలు అన్నమాట. వీళ్ళు అనేక రకాల శక్తివంతమైనటువంటి ఆయుధాలను సమకూర్చుకొని తమ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలను దోచుకోవడమే కాకుండా దొరికిన ప్రాంతాలను ఆక్రమించుకొని కొంతకాలం రాజుల్లాగా పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. అలాగే బాబర్ అనే వ్యక్తి చాలా పెద్ద సైన్యాన్ని తయారు చేసి భారతదేశంలోని చిన్న రాజ్యాలపై దాడి చేసి వాటిని ఆక్రమించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అలా అతను మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన తరువాత తమ పిండారీ తెగపై ఉన్నటువంటి ప్రేమతో ఆ పిండారీలను తమ సైన్యంలో చేర్చుకోవడం జరిగింది. కానీ ఈ పిండారీలకు సైన్యంలో ఒకరి కింద పనిచేయడం అనేది ఇష్టం ఉండదు. వాళ్ళ యొక్క జీవన వృత్తి జీవన విధానం పక్క వాళ్ళని అంటే ముఖ్యంగా హిందువులను దోచుకోవడం ఇంకా హిందూ స్త్రీలను అపహరించి రేపులు చేయడం ఇటువంటి అత్యంత నికృష్ట నీచ ప్రవృత్తి కలిగిన వీళ్ళు మొఘలు సైన్యంలో సైనికులుగా చేరి పనిచేసినప్పటికీ వాళ్ళెవ్వరూ కూడా మొఘలు సైన్యంలో జీతాలు తీసుకునేవాళ్ళు కాదు. హిందూ రాజ్యాలపై దాడి జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి రాజ్యంలోని ప్రజలపై దాడి చేసి వాళ్ళ దగ్గర ఉండేటువంటి సంపదనంతా దోచుకునేవాళ్ళు అన్నమాట. ఆ దోచుకునే సంపదే వీళ్ళకి జీతం. అలా వీళ్ళు ఆ దోచుకునే సంపద కోసం ప్రాణాలకు తెగించి పోరాడేవాళ్ళు. దానివల్ల ఇటు మొఘలు సైన్యానికి వాళ్ళకి ఇద్దరికీ కూడా మంచి లాభం ఉండేది. అందుకని ఆఫ్ఘనీ పిండారీలు మొఘల్ సైన్యంలో అత్యంత ముఖ్యమైన ఆక్సిలరీ ఫోర్సెస్లో ఉండేవాళ్ళు. అంటే రెగ్యులర్ ఆర్మీలో భాగంగా కాకుండా ఈ పిండారీలు ఒక సైడ్ ఆర్మీ కింద ఉండేవాళ్ళు అన్నమాట. వీళ్ళ పని ఏమిటి, హిందూ స్త్రీలను రేపులు చేయడము, హిందువులని దోచుకోవడము. ఇప్పుడు మనం ఔరంగజేబు దగ్గర పనిచేసినటువంటి సాయిబాబా తండ్రి యొక్క చరిత్ర దగ్గర నుంచి మన కథను ప్రారంభించబోతూ ఉన్నాం. నేను ఇంతకు ముందే చెప్పినట్టు
సాయిబాబా యొక్క పూర్వీకులు ఆఫ్ఘనీ పిండారీ జాతికి చెందిన ఇస్లామిక్ మతోన్మాదులని చెప్పాను. ఆ ఆఫ్ఘన్ పిండారీలు కొంతమంది మొఘలు సైన్యంలో పనిచేసే వాళ్ళని నేను చెప్పాను కదా, అలాంటి ఆ పిండారీ సైన్యంలో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన బహ్రుద్దీన్ లేదా బహ్రుద్దీన్ అనే పేరుతో ఉన్నటువంటి ఈ పిండారి ఇస్లామిక్ మతోన్మాది మరియు దారి దోపిడీ దొంగ ఔరంగజేబు సైన్యంలో పనిచేసేవాడు. ఇది ఒరిజినల్ ఫోటో కాదనుకోండి, అతని ఒక పెయింటింగ్ కానీ ఫోటో కానీ మనకి లభ్యం కావడం లేదు. నేను కేవలం జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం, బహుశా ఉంటే ఇలానే ఉండేవారేమో సాయిబాబా గారి తండ్రి అనే ఉద్దేశంతో ఈ ఫోటోను ఉపయోగిస్తూ ఉన్నాను. అలా ఆ సైన్యంలో పనిచేసేవారు ఈ పిండారీలు. జీతం తీసుకోకుండా హిందూ రాజ్యాలపై హిందువుల ఇళ్లపై పడి దోచుకొని ఆ సొమ్మునే తమ జీతంగా భావించేవాళ్ళు. ఫ్రీగా మొఘల సైన్యంలో పనిచేసే వాళ్ళని తెలుసుకున్నాం కదా. అలా వాళ్ళు హిందువులు ఉండే గ్రామాలపై పట్టణాలపై దాడి చేసినప్పుడు వాళ్ళు కేవలం ధనాన్ని మాత్రమే దోచుకునేవాళ్ళు కాదు, అక్కడ ఉండే స్త్రీలను అత్యంత కిరాతకంగా పాశవికంగా మాటల్లో చెప్పలేనంత క్రూరంగా వాళ్ళని అనుభవించి చివరికి చంపేసేవాళ్ళు. అలా పిండారీలు ఏదైనా ఊరిపై పడ్డారు అంటే అక్కడ ఉండే హిందువులు ఇక తాము ఏమీ చేయలేమని తెలుసుకున్నప్పుడు ఇలా పెద్ద మంటలు వేసి అగ్ని ప్రవేశం చేసి తమని తాము ఆత్మాహుతి చేసుకునేవాళ్ళు. దాన్ని బట్టే మీకు అర్థమవ్వాలి ఇటువంటి పిండారీలు ఎంత క్రూరులో ఎంతటి హీనమైన నీచమైన పనులు చేసేవారో. అటువంటి ఈ పిండారి వెధవ ఈ బహ్రుద్దీన్ వహ్రుద్దీన్ గాడే మన సాయిబాబా దేవుడు గారి తండ్రి. మరాఠాలు ఔరంగజేబుపై మొఘలు సామ్రాజ్యంపై దండెత్తి దాడి చేసి చేసి మొఘలు సామ్రాజ్యాన్ని చిట్ట చివరికి కుప్పకూల్చారు. ఔరంగజేబు మరణంతో మొఘలు సామ్రాజ్యం పూర్తిగా పతనమైపోయింది. అప్పుడు ఈ పిండారీలు పూర్తి స్థాయి దారి దోపిడీ దొంగలుగా మారి హిందువుల గ్రామాలపై ఇళ్లపై పడి దోచుకు తినడం ప్రారంభించారు. ఇంకొంతమంది పక్క రాజ్యాలలో ఉండే సైన్యాలలో మేము విధేయులుగా పనిచేస్తాము అంటూ వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ సైన్యంలో ఏదో కొన్ని ఉద్యోగాలు కూడా సంపాదించారు. అలా ఈ బహ్రుద్దీన్ లేదా వహ్రుద్దీన్ అనే పిండారి ఇస్లామిక్ మతోన్మాది ఇతను ఝాన్సీ రాజ్యంలో రాణి లక్ష్మీబాయి రాణిగా ఆమె రాజ్య పరిపాలన సాగించక ముందే అక్కడ ఝాన్సీ రాజ్యంలో ఒక సైన్యంలో ఒక సిపాయిగా ఉద్యోగం సంపాదించాడు. అలా ఝాన్సీ రాజ్యంలో సుమారు 500 మంది ఈ పిండారి మతోన్మాదులు సైన్యంలో నమ్మకంగా పనిచేసినట్టు మనకి ఆధారాలు చరిత్రలో ఝాన్సీ జర్నల్స్లో కూడా స్పష్టంగా రాయబడి ఉంది. ఎప్పుడైతే మొఘలు సామ్రాజ్యం పతనమైపోయిందో ఔరంగజేబు కింద పనిచేస్తున్నట్టు కొంతమంది ఝాన్సీ రాజ్యంలో కొంతమంది వేరే హిందూ రాజుల దగ్గర చేరగా మిగిలిన పిండారీలందరూ కలిసి తమ యొక్క కులవృత్తి అయినటువంటి ఈ దారి దోపిడీ దొంగతనాలను కంటిన్యూ చేస్తూ ఇటు మరాఠా సామ్రాజ్యంలోని రాజులను ఇంకా అప్పట్లో అప్పుడప్పుడే బాగా శక్తివంతంగా ఎదుగుతున్నటువంటి బ్రిటిషు సామ్రాజ్యంలోని ప్రజలను కూడా ఇబ్బంది పెట్టసాగారు. ఎప్పుడు పడితే అప్పుడు రావడం, దోచుకోవడం, మహిళలను పిల్లలను చంపడం, వెళ్ళిపోవడం ఇలా ఇబ్బంది పెట్టేసరికి అప్పట్లో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ అయిన లార్డ్ హేస్టింగ్స్ ఇక ఈ పిండారీల్ని పూర్తిగా అంతం చేయాల్సిన సమయం వచ్చిందని భావించి అతను బ్రిటిషు ఆర్మీకి ఆదేశాలు ఇచ్చాడు పిండారీలను అంతం చేయమని. బ్రిటిషు ఆర్మీలోని అధికారులు పిండారీలను పూర్తిగా అంతం చేయడం మన ఒక్కరి వల్ల కాదని ఇటు మరాఠాలు అటు గుజరాతీలు ఇంకా చిన్న చిన్న రాజుల యొక్క సహాయం తీసుకుని అందరూ కలిసి 1.5 లక్షల మంది సైన్యాన్ని ఏర్పరిచి ఈ పిండారీలు ఉండేటువంటి మాల్వా అనే ప్రాంతంపై దాడి చేసి పిండారీలందరినీ చుట్టుముట్టి వాళ్ళందరినీ చంపి మిగిలిన వాళ్ళని జైళ్ళల్లో బంధించడం జరిగింది. ఈ యుద్ధంలో సాయిబాబా గారి తండ్రి అయినటువంటి బహ్రుద్దీన్ లేదా బహ్రుద్దీన్ గారిని బాగా
గాయపరిచారు. ఆ గాయపోయినటువంటి వహ్రుద్దీన్ బ్రిటిషు సైన్యానికి భయపడి అతను ఒక మరాఠా నగరంలో నీ ఒక వేశ్య చెంత చాలా తన దగ్గర ఉండేటువంటి బంగారాన్ని డబ్బుని ఆ వేశ్యకి ఇచ్చేసి ఆ వేశ్య యొక్క ఇంటిలో అతను దాక్కున్నాడు. దాక్కుని ఎవరికీ తెలియకుండా రహస్యంగా అతను చాలా సంవత్సరాలు 20 నుంచి 30 సంవత్సరాల కాలం ఆ వేశ్యతోనే గడిపాడు. ఆ వేశ్యను మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఇలా గడుపుతూ ఉంటే కొంతకాలానికి ఆమెకు 2 పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు నేను మీకు ఆ వేశ్య యొక్క పెయింటింగ్ని ఇంకా ఆమె పేరుని అన్నింటినీ మీకు స్క్రీన్ పై చూపిస్తాను. బాబా గారి తండ్రి అయినటువంటి ఆ వహ్రుద్దీన్ గాయపడి ఒక నగరంలో తలదాచుకున్నారు ఒక వేశ్య వద్దని చెప్పాను కదా, మీకు ఈ స్క్రీన్ పై ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ వేశ్య ఎవరో కాదు, హుస్నా బేగం. ఈ హుస్నా బేగం అనే వేశ్య అహ్మద్ నగర్లో ఉండేది. ఇది అక్కడ హిస్టారికల్ రికార్డ్స్లో కూడా ఉంది, మీరు కావాలంటే వెళ్ళి పరిశీలించుకోవచ్చు. ఈ హుస్నా బేగం దగ్గర ఎంతో డబ్బిచ్చి ఈ వహ్రుద్దీన్ అనే పిండారి మతోన్మాది ఆమె దగ్గర కొన్ని సంవత్సరాల సమయం గడిపాడు. అలా గడపడంతో నెమ్మది నెమ్మదిగా ఆమెకి గర్భం వచ్చి 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లలు కూడా వహ్రుద్దీన్ పిల్లలే. అప్పటికి దాని తర్వాత కూడా ఎప్పుడు వహ్రుద్దీన్ ఆ హుస్నా బేగంని వివాహం చేసుకున్నట్టు లేదా నిఖా చేసుకున్నట్టు మనకి ఎటువంటి ఆధారాలు లభించడం లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఇల్లీగల్ చిల్డ్రనే అని మనం వేరేగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఇద్దరు ఎవరంటే మీకు ఇక్కడ ఈ స్క్రీన్పై ఇప్పుడు కనిపిస్తుంది. మీరు కనుక చూస్తే ఇప్పుడు స్క్రీన్ మీద మొత్తం బాబా గారి కుటుంబం అంతా కూడా స్పష్టంగా ఉంది. హుస్నా బేగం ఇటు లెఫ్ట్ వైపు బుర్కా ధరించింది, అది మాత్రం ఒరిజినల్ ఫోటోనే అండి, ఎందుకంటే నేను గ్యారంటీ ఇస్తాను. అవి ఇప్పుడే బుర్కా ధరిస్తున్నారంటే అప్పుడు బుర్కా ధరించేవాళ్ళు, కాబట్టి హుస్నా బేగం యొక్క ఒరిజినల్ ఫోటో అది. తర్వాత తండ్రి ఫోటో మాత్రం సిమిలర్ ఫోటో అనుకోండి, అక్కడ మీకు వహ్రుద్దీన్ కనిపిస్తున్నాడు. కింద వాళ్ళ యొక్క 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. చిన్నవాడు చాందునూరు, పెద్ద ఆమె రుకియా నూరు. ఇద్దరికి 100 నూర్లు అని పేరు పెట్టుకున్నారు. ఆ 100 అంటే చంద్రుడని, చంద్రుడిలాగా అందమైన వాళ్ళని వాళ్ళ యొక్క భావన. ఈ చాందునూరే తర్వాత సాయిబాబా గారిగా హిందూ దేవుడిగా మారడం జరిగింది. అది ఎలా జరిగింది ఏమిటి అనేది నేను పూర్తిగా ఆ కథ అంతా పోసగుచ్చినట్టు మీకు వివరించబోతూ ఉన్నాను. ఇప్పుడు ఆయన గారి కుటుంబాన్ని పూర్తిగా చూపించాను. ఎవరైనా సాయి భక్తులు ఉంటే ఈ ఫోటో ఈ స్లైడ్ యొక్క పిక్చర్ తీసి ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టి పూజించుకోండి, ఎందుకంటే మీరు మీకు సాయిబాబా గారంటే గౌరవం కదా. అప్పుడు ఆయన తల్లిదండ్రుల్ని ఆయనతో పాటు పుట్టినటువంటి ఆయన అక్క అయినటువంటి రుకియానూరుని కూడా మీరు ఖచ్చితంగా పూజించాల్సి ఉంటుంది, ఎందుకంటే దేవుడి తల్లిదండ్రులు కూడా దేవుళ్ళే కదా. తరువాత మన ఈ చాందునూరు ఏమయ్యాడు, చాందునూరు తండ్రి యొక్క పర్యవేక్షణలో మరి యొక్క పిండారి బందిపోటు దొంగగా మారాడు. తరువాత ఈ రుకియానూరు ఏమైంది, ఈ రుకియా నూరు స్త్రీ కాబట్టి తల్లి యొక్క పర్యవేక్షణలో తల్లి యొక్క ట్రైనింగ్లో ఆమె కూడా మరి ఒక వేశ్యగా మారిపోయింది. ఇప్పుడు సాయిబాబా యొక్క అక్క యొక్క పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. మరి సాయిబాబా గారు ఎలా ఒక బందిపోటు దొంగగా మారారు అనే విషయం నేను మీకు వివరంగా చెప్పబోతూ ఉన్నాను. బాబా గారి తండ్రి అయినటువంటి ఆ వహ్రుద్దీన్ గారు బాబా గారిని తీసుకుని ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు. బాబా గారి అక్క అయినటువంటి ఆ స్త్రీ మాత్రం తన తల్లితో పాటు కలిసి ఆ వేశ్యా వృత్తిలోనే కంటిన్యూ అయిపోయింది. కానీ వహ్రుద్దీన్ గారు మాత్రం బాబా గారిని అంటే చాందునూరు గారిని తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి తన యొక్క సొంత జాతి అయినటువంటి దోపిడీ దొంగల జాతిలో వాళ్ళకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే అల్ఖైదాకి అండర్గ్రౌండ్లో సీక్రెట్గా కొన్ని దగ్గరలో టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి. ఆ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళకి అన్ని రకాల విద్యలు కూలంకషంగా నేర్పిస్తారు, ఎలా బాంబులు పెట్టాలి. ఇంకా ఇస్లామిక్ సాహిత్యంలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. అదేవిధంగా అప్పట్లో ఈ పిండారీ జాతికి ఒక ట్రైనింగ్ స్కూల్ ఉండేది. ఆ ట్రైనింగ్ స్కూల్లో ఇస్లామిక్ మతోన్మాదం అంతా నేర్పించేవాళ్ళు. ఇంకా ఎలా దొంగతనాలు చేయాలి, ఎలా రెక్కి నిర్వహించాలి, ఎలా అకస్మాత్తుగా
ఊళ్ళపై పడి దోచుకోవాలి అనే దాంట్లో కూలంకషమైన ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. వహ్రుద్దీన్ గారు ఆ దొంగల ట్రైనింగ్ స్కూల్ దగ్గరికి తీసుకువెళ్ళి బాబా గారిని అక్కడ పూర్తి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలా పూర్తిగా ట్రైనింగ్ తీసుకొని అన్ని దొంగల విద్యలో ఆరి తేరిన తరువాత బాబా గారి యొక్క స్పెషాలిటీ మాత్రం అన్నిటికంటే ఒక ఫకీరుగా ఉంటూ ఫకీరుగా తిరుగుతూ అక్కడ ఉండేటువంటి ధనవంతుల యొక్క సమాచారాన్ని, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎటువంటి సెక్యూరిటీ ఉంది, ఎంత ధనం ఉంది, ఎంతమంది వస్తున్నారు పోతున్నారు అనే విషయాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసి చాలా చక్కగా దాన్ని నోట్ చేసుకొని తన తండ్రి గారైనటువంటి వహ్రుద్దీన్ గారికి పాస్ చేయడంలో ఆయన చాలా మంచి నైపుణ్యం సాధించాడు. తరువాత ఆయన అదే పనిని కంటిన్యూ చేయడం జరిగింది. తరువాత బాబా గారిని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ మరాఠా మరియు ఆంగ్లేయుల యొక్క రాజ్యంలో ఇంకా చిన్న చిన్న హిందూ రాజ్యాలలో ఒక ఫకీరు వేషంలో బాబా గారు తిరుగుతూ ఉండేవాళ్ళు. బాబా గారి తండ్రి అయినటువంటి ఆ వహ్రుద్దీన్ గారు మాత్రం ఈ దొంగతనాలు చేయడంలో వాళ్ళకు ఒక ముఠా ఉండేది. ఆ ముఠాని వహ్రుద్దీన్ గారు నడుపుతూ దానికి కావలసినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని రెక్కి నిర్వహించే బాధ్యతను మాత్రం తన కొడుకు అయినటువంటి చాందునూరు గారికి అప్పగించారు. ఈ చాందునూరు గారు ఆ ఒక ఫకీరు వేషంలో తిరుగుతూ ఆ సమాచారాన్ని అంతా సేకరించి తండ్రికి చేరవేస్తే తండ్రి రాత్రికి రాత్రికి వచ్చి అదంతా దోచుకొని వెళ్ళేవాడు. ఇలా ఆ దోచుకుని వెళ్ళిన సొమ్ముని సే భద్రంగా దాచే బాధ్యత కూడా బాబా గారు తీసుకునేవాళ్ళు. తన దగ్గర ఉండే సంచిలో ఆ దుప్పట్లో దాచిపెట్టి అలా ఒక బెగ్గర్లాగా రోడ్డు మీద పడుకొని ఉండేవాళ్ళు అనమాట. ఎవరు ఎవరికి అనుమానం వచ్చేది కాదు. కానీ కొంతకాలం తర్వాత ఈ దొంగతనాల యొక్క బెడద ఎక్కువైపోయి బ్రిటిష్ వాళ్ళకి అందరూ కంప్లైంట్ చేయడంతో బ్రిటిష్ వాళ్ళు మంచి తెలివైన పోలీస్ ఆఫీసర్స్ని పెట్టి ఈ పిండారి దొంగల భరతం పట్టారు. అలా వాళ్ళ భరతం పట్టడంలో కొంతమంది పిండారి దొంగలు దీనికంతటికీ మూల కారణం అయినట్టు వహ్రుద్దీన్ తన ఆ వహ్రుద్దీన్ కొడుకు అయిన చాందునూరు పేరు చెప్పేశారు. అప్పుడు ఈ చాందునూరు రెడ్ హ్యాండెడ్గా బ్రిటిష్ వాళ్ళకి పట్టుబడడం జరిగింది. చాందునూరు తన దుప్పట్లో బంగారాన్ని దోచుకున్న డబ్బుని దాచిపెట్టి ఒక ఫకీర్లాగా ఏమీ తెలియనట్టుగా రోడ్డుపై అలా పడుకొని ఉన్నాడు. అప్పుడు పోలీసులు వెళ్ళి ముడ్డు మీద నాలుగు తగిలించేసరికి ఆ దుప్పటి విప్పి చూపిస్తే దాంట్లో బంగారం డబ్బు అన్నీ దొరికాయి. అలా దొరికిన తరువాత బ్రిటిష్ వాళ్ళు చాందునూరిని పట్టుకొని జైల్లో వేశారు. దరిదాపు 8 సంవత్సరాల పాటు జైల్లోనే మగ్గిపోయాడు చాందునూరు. ఆయన తండ్రి వహ్రుద్దీన్ మాత్రం తెలివిగా తప్పించుకొని ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయాడు. ఇంకా ఎటు చేసేది లేక ఎవరు రక్షించేవాళ్ళు లేక బాబా గారు బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ మీద పడి, మీరు నాకు ఈ జైలు నుంచి విముక్తి కలిగించండి, నేను మీకు ఒక గూఢచారిగా ఉంటాను, మీరేం చెప్తే అది చేస్తాను, నాకు ఇలా గూఢచారిగా ఉంటూ సమాచారం సేకరించడం అనేది వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. అప్పట్లోనే అంటే అరౌండ్ 1857 అనమాట, అప్పట్లో రెండు మొదటి భారత సమర సంగ్రామం జరుగుతూ ఉంది. వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకి ఝాన్సీ రాణి కొరకరాని కొయ్యగా మారింది. నువ్వు ఆ ఝాన్సీ రాణి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి ఝాన్సీ రాణి సైన్యంలోనో ఎక్కడో ఏదో విధంగా చేరి మాకు సమాచారాన్ని అందిస్తూ ఉండు, మేము చెప్పిన పనులు చేస్తూ ఉండు అని చెప్పారు. చాందునూరు గారు అంటే సాయిబాబా గారు ఝాన్సీ వెళ్ళి ఒక ఫకీరులా తాయెత్తులు కడుతూ రకరకాల చమత్కారాలు ప్రదర్శిస్తూ, అంటే ఈ చమత్కారాలు అనేవి ఆ సూఫీ ముస్లింలకి ఆ మ్యాజిక్లు అనేవి వాళ్ళ పిండారి జాతులు నేర్పించేవాళ్ళు అనమాట. ప్రదర్శిస్తూ అలా కొంతమందిని ఆకట్టుకొని తన శక్తి సామర్థ్యాలను గురించి చెప్పుకుంటూ ఏదో విధంగా ఆ సైన్యంలో చిన్న ఉద్యోగం సంపాదించారు. సంపాదించి అక్కడ చేసుకుంటూ అక్కడ జరిగే వివరాలను పూసగుచ్చినట్టు బ్రిటిష్ వాళ్ళకి తెలియపరుస్తూ గూఢచారిగా పనిచేసేవాళ్ళు. ఒకానొక రోజు బ్రిటిష్ వాళ్ళు ఝాన్సీపై దాడి చేశారు. మొదటి 2 రోజులు ఎంత దాడి చేసినా ఝాన్సీ యొక్క గోడలను బద్దలు కొట్టి లోపలికి వెళ్ళలేకపోయారు. ఝాన్సీ రాణి అయినటువంటి మణికర్ణికాదేవి అంత శక్తిమంతురాలన్నమాట. అలా వెళ్ళలేకపోవడం వల్ల అప్పుడు అక్కడ ఉండేటువంటి గూఢచారైనటువంటి సాయిబాబా గారిని వాళ్ళు సంప్రదించారు. సంప్రదిస్తే సాయిబాబా గారు, నేను ఈ అర్ధరాత్రి వెనకాల బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాను, మీరు వచ్చేయండి అని చెప్పాడు.
ఇంకేముంది, బ్రిటిష్ వాళ్ళు పక్కా ప్లాన్తో వెనక బ్యాక్ డోర్ వరకు వెళితే అర్ధరాత్రి ఎవరూ నిద్ర ఎవరూ చూడని సమయంలో చాందనూరు గారు వచ్చి ఆ ఝాన్సీ కోట బ్యాక్ డోర్ని రహస్యంగా ఓపెన్ చేసి మణికర్ణికాదేవికి, ఝాన్సీ రాణికి, ఝాన్సీ సామ్రాజ్యానికి వెన్నుపోటు పొడిచారు. ఆ వెన్నుపోటు సాయిబాబా గారుగారంగా పొడవకుండా ఉంటే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. 100 ఏళ్ల 1857వ సంవత్సరంలోనే బ్రిటిష్ వాళ్ళని ఝాన్సీ రాణి తరిమి తరిమి కొట్టుండేది. కానీ సాయిబాబా గారు చేసిన ఈ వెన్నుపోటు ఒక ఝాన్సీ రాణికే కాదు, యావత్ భారతదేశానికి వెన్నుపోటుగా మనం భావించాలి. అలా వెన్నుపోటు పొడిచి బ్రిటిష్ వాళ్ళని లోపలికి తీసుకువచ్చి ఝాన్సీ రాణిని, ఝాన్సీ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసేదానికి మొట్టమొదటి ముఖ్యమైన కారణం గౌరవనీయులైన సాయిబాబా గారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క సాయి భక్తుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. తరువాత అలా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బుని, ధనాన్ని, ఇంకా శాశ్వతంగా జైలు శిక్షని తప్పించుకున్నటువంటి ఈ చాందిమియా ఉరఫ్ సాయిబాబా గారు అక్కడి నుంచి అలా చిన్న చిన్న ఊళ్ళు తిరుగుతూ ఎక్కడైతే ముస్లింలు ఇంకా దర్గాలు ఉన్నాయో వెతుక్కుంటూ అలా అలా నెమ్మదిగా షిరిడి గ్రామానికి చేరారు. తరువాత బాబా గారు అక్కడ గేటు ఓపెన్ చేసి ఝాన్సీ లక్ష్మీబాయి గారిని, ఇంకా యావత్ భారతదేశాన్ని వెన్నుపోటు పొడిచి బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు జైలు శిక్షను రద్దు చేసి ఇంకా ఎక్కువ ధనాన్ని ఇచ్చారు కదా. ఇప్పుడు ఎవరూ లేరు, తన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ ధనం తీసుకొని జమాత్ అనే ఒక తీవ్రవాద సంస్థలో చేరాడు. ఈ జమాత్ ఉల్లు దవా అని ఇంకా రకరకాలుగా జమాత్ పేరుతో అనేక ఇస్లామిక్ సంస్థలు ఇప్పటికీ ఉన్నాయి. అప్పట్లోనే ఇస్లామిక్ సంస్థలు చాలా పాపులర్గా ఉండేవి. ఆ జమాత్లో చేరిన తర్వాత జమాత్లో సూఫీ మతంలో బాగా ట్రైనింగ్ తీసుకున్నాడు. తకియా అనేది ఒక సిస్టమ్ అన్నమాట, హిందువులను మోసం ద్వారా మతం మార్చడం ఎలా అనే విధానాన్ని తకియాలో బాగా వివరిస్తారు. అంటే హిందూ దేవుళ్ళు అల్లా దేవుడు ఒక్కటే అని వాళ్ళకు బోధిస్తూ నెమ్మది నెమ్మదిగా అల్లా మీద సదాభిప్రాయాన్ని కలుగజేసి వాళ్ళకి అల్లా యొక్క మహిమలను ఏదో రక చమత్కారాల ద్వారా, మ్యాజిక్ల ద్వారా చూపించి వాళ్ళని ముస్లింలుగా మార్చే విధానాన్ని తకియా అంటారు. ఈ తకియా విధానంలో జమాత్ సంస్థ సాయిబాబా గారికి మంచి ట్రైనింగ్ ఇచ్చింది. అలా ట్రైనింగ్ ఇచ్చిన తరువాత ఎవరైతే ట్రైనింగ్ పూర్తి చేసుకుంటారో వాళ్ళని ఒక్కొక్క దర్గా దగ్గరికి పంపిస్తారు. ఇక ఆ దర్గా దగ్గర ఉంటూ వాళ్ళు అల్లా గురించి చెబుతూ, తాయెత్తులు కడుతూ, ఇంకా నాటు వైద్యాలు చేస్తూ అక్కడ మతం మారుస్తూ ఉంటారు. ఇటువంటి బాబాలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ బాబా 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 అంటారనమాట. మీరు చూస్తే సైఫుద్దీన్, ఇంకా మనకి తాజుద్దీన్ బాబా అనే ఇంకొక ఫేమస్ బాబా కూడా ఉన్నాడు. ఆ బాబా యొక్క దర్గా కూడా మనకి షిరిడీకి దరిదాపు దగ్గరలోనే ఉంటుంది. ఆ తాజుద్దీన్ బాబా కూడా ఇలాగే సాయిబాబాతో పాటు అక్కడే జమాత్ సంస్థలో ట్రైనింగ్ పొందినటువంటి మరొక ఇస్లామిక్ తీవ్రవాది. వీళ్ళందరూ కూడా మోసం ద్వారా మతం మార్చే ప్రయత్నం, ఇదొక ప్రయత్నం. కొంతమంది కత్తి ద్వారా, కొంతమంది మోసం ద్వారా అన్నమాట. అలా ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి సాయిబాబా గారిని గారికి ఉద్యోగంగా వాళ్ళు షిరిడి గ్రామంలో ఉన్నటువంటి ఒక దర్గాకి పంపించారు. నిజానికి సాయిబాబా గారు ఉన్నది మసీదు కాదు, దర్గా. మసీదు అంటే అందరూ రావాలి, రోజు నమాజులు చేయాలి, అలా చేసేవాళ్ళు కాదనమాట. అక్కడ కేవలం బాబా గారు ఒక్కరే ఉండేవాళ్ళు. తరువాత ఇది చాలా చిన్నదిగా కూడా ఉండేది. ఆ మసీదు యొక్క పేరు ద్వారకా అని పెట్టారు. ద్వారకా ఎందుకు పెట్టారు అంటే, ద్వారకా అనే హిందువుల పేరు వాడినప్పుడు హిందువులందరూ ఇది దేవాలయమేమో అని వస్తారు, వచ్చిన తర్వాత అక్కడ తాయెత్తులకి అల్లా గురించి చెప్తే నెమ్మది నెమ్మదిగా మతం మారిపోతారు అనేది దాని యొక్క ఉద్దేశము. అలా షిరిడీకి వచ్చి ద్వారకా అనే ఒక దర్గా లేదా మసీదులో చేరినటువంటి సాయిబాబా గారు నాటు వైద్యాలు, ఇంకా ఆయుర్వేద మూలికలు, ఏవేవో తెలిసిన టెక్నిక్స్తో నేను వైద్యాలు చేస్తాను, భూతాలు వదలకొడతాను, ఇంకా మీకు
ఏమైనా క్షుద్ర పూజలు చేసి పెడతాను అంటే రకరకాలుగా ప్రచారం చేసుకుని తనను తాను పాపులర్ చేసుకుని నెమ్మది నెమ్మదిగా ప్రజలను తన దగ్గరకు రాబట్టుకున్నాడు. అలా రాబట్టుకొని వాళ్ళకి వైద్యం చేసే ఏదైనా కాస్త రోగం కుదిరితే ఇదంతా అల్లా మహిమే, అల్లా మహిమ వల్లే ఇది జరుగుతుంది, అల్లా దేవుడు ఇంకా హిందువుల దేవుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే, కాబట్టి మీరు నెమ్మదిగా ఇస్లాం మతంలోకి మారండి, ఇస్లాం మతం మంచిది గొప్పది అని చెబుతూ ఉండేవాళ్ళు. అలా ఒకనొక రోజు ఏం జరిగిందంటే ఒక బ్రాహ్మణుడు తన కొడుకుని ఏదో ఆరోగ్యం బాగలేదని సాయిబాబా యొక్క దొంగ మహిమలను దొంగ ప్రచారాలను నమ్మి బాబాగారి దగ్గరికి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన తరువాత బాబాగారు, అతను చాలా చిన్నవాడు, దరిదాపు 3-4 సంవత్సరాలు ఉంటాయన్నమాట, ఆ చిన్నవాడు కదా, ఇతనికి ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, నేను చిన్న ఆపరేషన్ లాంటి చేసి తీసేస్తాను అని చెప్పి అతని తండ్రికి తెలియకుండా ఆ పిల్లవాడికి సుంతి చేసేసాడు. ఆ విషయానికి తెలుసుకొని నిర్ఘాంతపోయినటువంటి ఆ తండ్రి తన పిల్లవాడిని తీసుకుని అక్కడ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసులు వచ్చి బాబాగారిని అరెస్ట్ చేయకపోతే బాబాగారు ఇప్పుడు స్టాండర్డ్ ఇస్లామిక్ టెక్నిక్ని వాడారు, బుర్కా వేసుకుని అక్కడి నుంచి పారిపోయారు. అలా పారిపోవడంతో మళ్ళీ పోలీసులు ఆయన కోసం గాలిస్తూ ఉంటే అప్పుడు ఒక ఫోటో తీసి ఆ ఫోటోని పోలీసులకి ఇచ్చి, మాకు నేను పారిపోలేదు, నా దగ్గర నేను ఆరోగ్యం బాగాలేక వేరే దగ్గర ఉన్నాను అని పోలీసులకి మళ్ళీ కబురు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో కాస్త సర్ది చెప్పి తిరిగి వచ్చేయడం జరిగింది. ఆ ఫోటో తీసేటప్పుడు బాబా గారు వేసుకున్న బుర్కాని తీసి పక్కన ఒక భక్తుడు, హిందూ భక్తుడు చేతిలో పట్టుకొని ఉండడాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇలా గేటు ఓపెన్ చేశారు, ఝాన్సీ రాణిని వెన్నుపోటు పొడిచారని చెప్పాను కదా, ఈ కథలన్నీ మనకి ఝాన్సీ యొక్క లైబ్రరీలోని జర్నల్స్లో ఉన్నాయి. ఇంకా ఆఫ్ఘనిస్తాన్లోని పిండారీలు, వహ్రుద్దీను, ఇంకా ఈ చాంద్ మియా లేదా చాంద్ నూరు యొక్క కథలు కథలుగా తమ యొక్క ఆ ట్రైబ్లో ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. మీరు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆ పిండారీ ట్రైబ్స్ యొక్క కథలను పరిశీలిస్తే మీకు ఆధారాలు దొరుకుతాయి, లేదా ఝాన్సీ వెళ్ళి ఆ లైబ్రరీలో చూస్తే మీకు ఆధారాలు దొరుకుతాయి. ఈ బాబాగారి తండ్రి అయినటువంటి వహ్రుద్దీన్ గారిని తమ పిండారీ ట్రైబ్లోని తోటి వాళ్లే మోసం చేసి చంపివేయడం జరిగింది. ఇంకా ఆయన తల్లి మరియు ఆయన యొక్క అక్క ఇద్దరూ కూడా ఆ వృత్తిలోనే వాళ్ళు అలా ఉండిపోయారు. ఇంకా బాబా గారు మాత్రం ఇలా ఫకీరుగా తిరుగుతూ చివరికి షిరిడీలోని ఆ దర్గాలో లేదా మసీదులో స్థిరపడి తన చుట్టూ ఉండే వాళ్ళు కొంతమందిని చేర్చుకొని తనకు వచ్చే డబ్బులో కొంత భాగాన్ని ఇవ్వడంతో కొంతమంది స్వార్థపరులైన హిందువులు ఈయన దేవుడంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. నెమ్మది నెమ్మదిగా ఆ ప్రచారం పెద్దదయ్యి ఇప్పుడు ఈ సాయి మతం అనేది ఇంత పెద్దదిగా తయారైంది. దీనికి మీడియాలోని కొంతమంది దొంగలు, డబ్బు కాసిపోయినటువంటి స్వార్థపరులు, డైరెక్టర్లు సినిమాలు సీరియల్స్ తీసి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఎంతో కష్టపడి ధైర్యంతో ఈ నిజాలను మీకు నిర్భయంగా చెబుతూ ఉన్నాను. ఈ నిజాలను మీరు విని గమ్ముగా ఉండకుండా మీరు కూడా మీ తోటి హిందువులకు ఈ నిజాలను తెలియజేసి వాళ్ళందరినీ చైతన్యపరచాలని ఆశిస్తూ ఉన్నాను. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. హరి ఓం తత్సత్ జై శ్రీరామ్.